రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. నారాయణమూర్తి గారు, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు విడిపోయిన కొత్త రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటి, వనరులు ఏంటి, ఆర్థికంగా ఎదుర్కోబోతున్న సమస్యలు ఏంటి, విభజన చట్టం హామీలు ఏంటి అనేది ఆ రోజున తొలినాళ్లలో శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. నాకు తెలిసి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రోజుకు ఒకటి చొప్పున 7 రోజులు 8 రోజులు రిలీజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు 4.5 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఏమొచ్చింది ఏం పోయింది అనేదాన్ని మళ్ళీ విడుదల చేస్తున్నారు, ఉన్న సిచ్యువేషన్ మీద విడుదల చేస్తున్నారు. దాని మీద మీరు మీ ఒపీనియన్, అంటే ఇది వైట్ పేపర్ కాదు బ్లాక్ పేపర్ అని, అండ్ ఇదంతా అభివృద్ధి కాదు, మీరు తెల్ల పేపర్ చూపించేది అభివృద్ధి కాదు, ప్రజల జీవితాల్లో అభివృద్ధి లేదు అని ఏ ఆధారంతో ఏ రకంగా మీరు అనగలుగుతున్నారు? అంటే విమర్శించడమే అభివృద్ధి లక్ష్యంగానా లేక నిజంగానే అభివృద్ధి లేదనుకుంటున్నారా? ఇది అభివృద్ధి కాదు అవినీతి అని, అభివృద్ధి కాదు ఇది నల్ల పేపర్లు అని చెప్పడానికి పూర్తి నిదర్శనం ఈ పాలన, ఈ అరాచక పాలన. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మీరు ఏ రంగంలో చూడండి, అన్ని రంగాల్లో కూడా వెనకబడిన సంగతి మీరు అందరూ చూస్తూ ఉన్నారు, సర్వేల్లో కూడా మనకు వస్తూ ఉన్నాయి. ఇవాళ పోలవరాన్ని 3 సంవత్సరాల్లో కట్టాల్సింది, ఇవాళ 5 సంవత్సరాలు అయిపోతున్నా కూడా సగం పనులు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి టైంలో పూర్తిగా కాలువలు తవ్వి పెడితే ఆ పోలవరానికి బదులుగా వీళ్ళ అవినీతికి అవకాశం కల్పించుకోవడానికి 2 ప్రాజెక్టులు క్రియేట్ చేసి ఆ 2 ప్రాజెక్టులలో వీళ్ళకి తగినంత అవినీతి చేసుకొని వాళ్ళు మళ్ళీ పోలవరం మీద ఫోకస్ చేయడం, పోలవరం పూర్తి చేయాలనేటటువంటి, పోలవరం ఇప్పుడు పూర్తి కాకపోతే మళ్ళీ నేను వచ్చిన తర్వాత పూర్తి చేస్తే అవకాశం చూసే అవకాశం ఉంటుంది, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పడానికి ఒక డ్రామాగా ఇది అభివర్ణిస్తున్నాం. అదేవిధంగా రాజధాని 3 సంవత్సరాల్లో రాజధాని సాధించుకోవాలి, వీళ్ళిద్దరూ కలిసే ఎలక్షన్కి వెళ్ళారు, మరి ఇద్దరు కలిసే పోటీ చేశారు, వీళ్ళిద్దరూ కలిసే ఓట్లు దండుకున్నారు, కలిసే మోసం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. మరి రాజధాని పూర్తిగా 3 సంవత్సరాల్లో కట్టాలని చెప్పేసి ఈ విభజన చట్టంలో ఉంది, పోలవరం 3 సంవత్సరాల్లో కట్టాలని చెప్పేసి విభజన చట్టంలో ఉంది, ఎందుకు ఈ 3 సంవత్సరాలు కలిసి ఉన్నా కూడా వీళ్ళు విఫలమయ్యారో మరి వాళ్ళు సమాధానం చెప్పాల్సి. అదేవిధంగా రాజధాని ఇవాళ రాజధాని 10 ఏళ్ళనుందా, పోలవరం 10 ఏళ్ళనుందా ఉందండి. ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ని 10 ఏళ్ళని చెప్పేసి చెప్పిన సంగతి మర్చిపోయారా వీళ్ళు? అర్ధాంతరంగా అక్కడి నుంచి పారిపోయి వచ్చిన సంగతి మనం చూస్తూనే ఉన్నాం. వీళ్ళ కేసుల గురించి, కేసులకు భయపడి ఈ కేసుల్లో ఏమైనా మనకి జరుగుతుందేమో, మనం అరెస్ట్ చేస్తారనే భయంతో ప్రజల అవసరాలకు అవసరం లేదు, ప్రజల యొక్క బాగోగులు అవసరం లేదు, వీళ్ళ బాగోగులు కావాలి, వీళ్ళకి సెక్యూరిటీ కావాలి. ఏదైనా దాడి చేస్తారు, ప్రధానమంత్రి దాడి చేస్తారు, ప్రధానమంత్రి ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేయాలనుకున్నాడా ప్రధానమంత్రి? ప్రధానమంత్రి లేదంటే ఒక రాష్ట్రాన్ని టార్గెట్ చేయాలనుకున్నాడా? మనమే టార్గెట్ చేస్తారు, నాకు ముందు మీరందరూ వలయంగా ఉండాలి, మీరు కాపాడాలి అనేటటువంటి అభద్రతా భావంతో ముందుకు పోతూ, ఆ అభద్రతా భావంతో ముందుకు పోతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చి మరి ఇవాళ నేను అభివృద్ధి చేస్తున్నాను, అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు ఎట్లా చెప్తున్నారో, మరి విభిన్న స్టేట్మెంట్లు ఒకే ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఈ రోజు చేయడం మరి ఈ విచారకరం. మరి దానికి దేనికి నిదర్శనమో ఆయనే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఏ రంగంలోనే తీసుకోండి, గుంటూరులో తీసుకోండి, విజయవాడలో తీసుకోండి, వైద్యంలో అన్నారు, వైద్యంలో పిల్లల్ని ఎలకలు కొరికేసే పరిస్థితి ఇవాళ ఆ 2 హాస్పిటల్లో జరిగిన సందర్భాలు మీరు చూశారు, దాని మీద డిబేట్లు కూడా మీరు పెట్టడం జరిగింది. అదేవిధంగా మీరు ఎన్ని రంగాల్లో తీసుకున్నా కూడా అన్ని రంగాల్లో ఇవాళ ఉద్యోగాలు 50,000 85,000 ఉద్యోగాలు ఇవాళ ఒకే రంగంలో పోవడం జరిగింది. ఇవాళ గోపాలమిత్రాలు తీసేయడం జరిగింది. అదేవిధంగా మరి హౌసింగ్లో ఇన్స్పెక్టర్లు కానీ ఇన్స్ట్రక్టర్లు కానీ వాళ్ళని తీసేయడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్యకర్తలు ఇవాళ ఆరోగ్య మిత్రాలు అని చెప్పేసి వాళ్ళు కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. ఇవాళ ఆరోగ్యశ్రీ చూస్తే అడకెక్కింది, 85,000 క్లెయిములు రాలేదని చెప్పేసి ఆ పేమెంట్లు ఆపేసిన సంగతి చూస్తూ ఉన్నాం. మరి దాంట్లో ముడుపులు రాలేదని ఆపేశారా మీరు పేమెంట్లు? ఆరోగ్యశ్రీని ఎందుకు అడకెక్కించారు అని చెప్పేసి ప్రజలు అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా మీరు ఏ విధంగా చూసుకున్నా కూడా ఉద్యోగాలు అన్నారు, ఉద్యోగ కల్పన అన్నారు, ఉద్యోగ కల్పనలో పూర్తిగా విఫలమైంది నిజం కాదా? ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 ఇస్తానని చెప్పేసి వాళ్ళ ముష్టి 1,000 రూపాయలు పడుస్తున్నట్టుగా 3 నెలల ముందు వేయడానికి సిద్ధపడ్డది, ఇది నిజం కాదా? ఇది మీకు అందరికీ తెలిసిందే కదా, అనేక సార్లు మీరు కూడా డిబేట్ పెట్టారు కదా. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా మేము బ్రహ్మాండంగా పాలిస్తున్నాం, మా అభివృద్ధిని చూపిస్తున్నాం. కాదు, ఒక మాట నారాయణమూర్తి గారు,
మీరు ఇప్పటిదాకా చేసిన విమర్శల్లో డెఫినెట్గా వాస్తవాలు ఉంటాయి, కొన్ని ఎగ్జాగరేషన్స్ ఉంటాయి, తప్పేం లేదు. రాజకీయ వినండి, నేను కాదంటలేదు సార్, నేను అడ్డుపడట్లా మిమ్మల్ని. కానీ 1000 రూపాయల ముష్టి అన్నారే, ఆ 1000 రూపాయల ముష్టి మీరు ఇచ్చే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అంటే తప్పులేదు, కానీ తీసుకునే వాళ్ళని కూడా ముష్టి వాళ్ళని చేయొద్దండి దయచేసి. మంచిది కాదు అది, మీరు వేస్తున్నారు అని చెప్పాను. ఏది చెప్పినా విమర్శన చేయండి, విమర్శన వేయండి, కానీ తీసుకునే యువతని ముష్టి వాళ్ళని చేయొద్దండి. రైట్, ఓకే, లీవ్ ఇట్. మీరు అన్న మాట కరెక్ట్ కాదని చెప్పాను, సరిదిద్దుకుంటే సరిదిద్దుకోండి. నేను మీరు అన్న మాట మంచిది కాదండి, మనం ఉన్న సొసైటీలో చెప్పాను, సరిదిద్దుకుంటే సరిదిద్దుకోండి, లేకపోతే మీ ఒపీనియన్ మీది. అంతేగా నాకు వక్రీకరించాల్సిన అవసరం గానీ ఏం లేదు. లీవ్ ఇట్ దేర్, వక్రీకరణకు అవకాశమే లేదు. అది మీరు బ్యాలెన్స్ వచ్చి మాట్లాడి టెంపోలో మాట్లాడారు, మీరు ఆ టెంపోలో మాట్లాడారు, వదిలేండి దాని గురించి. రైట్, ఎస్ ప్లీజ్. సో ఇవన్నీ జరుగుతున్న కార్యక్రమాలు చూస్తూ ఉంటే అన్ని రంగాల వారిని మోసం చేసింది నిజం కాదా? బేషరతుగా మీరు రుణమాఫీ చేస్తానన్నారు, రుణమాఫీ చేయలేదన్నది నిజం కాదా? బేషరతుగా ఈ దోకర మహిళలకు రుణం చేస్తానన్నారు, మాఫీ చేయలేదు నిజం కాదా? ఇవన్నీ నిజాలు కాదా? మీరు ఏ విధంగా మీరు పాలన బాగుందని చెప్పేసి మీరు వైట్ పేపర్లో రిలీజ్ చేస్తారు? మాణిక్య ప్రసాద్ గారు, వరప్రసాద్ గారు, 2009లో మా నాన్న ఎలక్షన్కి వెళుతూ ఏ శ్వేతపత్రాలు ఏ పత్రాలు ఇవ్వలేదు. ఇప్పటి వరకు అంటే 2004 నుంచి 2009 వరకు ఆయన ఏ పాలన అయితే చేశారో అదే పాలనని చూపిస్తూ ఇదే పాలన కొనసాగుతుంది, ఇదే సంక్షేమం కొనసాగుతుంది అని చెప్పి ధైర్యంగా వెళ్ళారు జనంలోకి. ప్రజల మ్యాండేట్ తెచ్చుకున్నారు, మళ్ళీ అధికారంలోకి వచ్చారు. నువ్వు అలా రాకుండా ఈ పిచ్చి పిచ్చి కాగితాలు, తెల్ల కాగితాలు పెట్టి అబద్ధాలు కురిపిస్తున్నావు. మళ్ళీ చెప్పవసరలా పశ్చిమకాల్లో ఆనందం, ఆరోగ్యం ఇవి అని పేద బతుకుల్లో కనిపించాలి అభివృద్ధి అనేది నీ పేపర్ల మీద కాదు, నీకు పాలించే అర్హత లేదు, వైదొలుగు అనేది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేసిన కామెంట్. వరప్రసాద్ గారు, వైదొలుగుతున్నారా లేక శ్వేతపత్రాలు కంటిన్యూ చేస్తున్నారా? వెంకటకృష్ణ గారు, ప్రతి సంస్థ ప్రతి ప్రభుత్వం కూడా ఆ సందర్భాల్లో వాళ్ళ యొక్క డెవలప్మెంట్, వాళ్ళకున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన విజయాలు చెప్పుకోవడం సహజం. అది దానికి వైట్ పేపర్ అంటారా, లేకపోతే ఇంకొక అసెంబ్లీలో డిబేట్ అంటారా, లేకపోతే ఇంకా ప్రెస్ మీట్లు అంటారా, ఏదో రకరకాల మాధ్యమాల్లో రకరకాల పద్ధతుల్లో వాళ్ళు సాధించిన విజయాలు లేకపోతే వాళ్ళు సాధించిన గోల్స్ ఇవన్నీ కూడా చెప్పుకుంటారు, ప్రజలు కన్విన్స్ చేసుకుంటారు. దానిలో భాగంగా ఈరోజు 4.5 సంవత్సరాల్లో మేము ఇది సాధించాము, ఈ లోటు బడ్జెట్ ఉంది అయినప్పుడు కూడా ఇవి సాధించామంటున్నారు అని చెప్పుకుంటూ రాష్ట్రపతి చెప్పుకున్నారు. సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను నేను, అదేంటి, రాజధానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 1500 కోట్లు ఇచ్చింది, కానీ రాజధాని అమరావతిలో ఈరోజు జరుగుతున్న ప్రాజెక్ట్స్ అన్ని నిర్మాణాలు 40,000 కోట్ల పైచిలుకు ప్రాజెక్ట్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే అది చంద్రబాబు నాయుడు సాధించిన విజయం కాదా అని చెప్తాను నేను. పోలవరం ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు దాదాపు 3000 కోట్లు పైచిలుకు ఉన్నాయి, అయినా కానీ ప్రాజెక్ట్ రాకుండా ముందుకెళ్తూ ఉంది. అది చంద్రబాబు నాయుడు సాధించిన విజయం కాదంటారా? మీరు వైసీపీ కానీ ఇతర పెద్దలు కానీ, నేను మీరందరూ మీ వ్యూవర్స్ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. అదేవిధంగా రాష్ట్రంలో 50 లక్షల మంది పైచిలకు 1000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నారు, అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కొత్త రాష్ట్రమైనా ఎక్కడా వెనుకబడకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పారిశ్రామిక రంగంలో అనేక ఉత్పత్తులు జరుగుతూ ఉన్నాయి, అనేక పరిశ్రమలు వచ్చాయి, అనేక పెట్టుబడులు వచ్చాయి, అనేక అమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు గ్రామాన ఈరోజు సీసీ రోడ్డు నిర్మాణం జరిగింది. ఇది తెలుగుదేశం సాధించే విజయం కాదా అని చెప్పి మేము చెప్పుకోవాల్సిన పరిస్థితి లేదా? అందువల్ల వైసీపీ నాయకుడు మూర్తి గారు చెప్పేది కరెక్ట్ కాదు, నల్ల పేపర్ అని, లేదా జగన్మోహన్ రెడ్డి గారు పసిపిల్లల నవ్వు అని, ఇవన్నీ కూడా భాష ఎవరో చెప్పారు. నిన్న ఒక వైసీపీ మిత్రుడు నాతో అన్నాడు, మా పరిస్థితి కొద్దిగా బాగానే ఉందనా మా పార్టీ పరిస్థితి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అయిపోయిన తర్వాత ఏం జరుగుద్దో మాకు అర్థం కావట్లేదు, మళ్ళీ ఆయన వచ్చి ఏదో మాట్లాడతాడు. ఆయన శ్రీకాకుళం నుంచి అటు ఒరిస్సా, కలకట్టా అటు పాదయాత్ర అటు వెళ్తే బాగుంటుంది మా పరిస్థితి, ఆయన ఇక్కడ దొరకకుండా ఉంటే బాగుంటుంది, ఇక్కడికి వస్తే ఏదో ఒకటి మాట్లాడతాడా అన్నట్టుంది. రాజకీయాలు ఉన్నప్పుడు ప్రజలను అడ్రస్ చేసేటప్పుడు దానిలో భాగోగుల గురించి, ప్రజా జీవితం గురించి, ఏ విధంగా తను చేయబోతున్నాడు, ఇప్పుడు ప్రభుత్వం శ్వేతపత్రంలో ఉన్నటువంటి ఏమేమి లోపాలు ఉన్నాయి, ఆ లోపాలను ఎలా సరిదిద్దుకోవాలి, తను వస్తే ఏం చేస్తాడు చెప్పుకోడు కానీ, అట్లా కాకుండా
ఎప్పుడో ఏదో జరిగింది, ఇంకా నేను వస్తే అదే చిరునవ్వు, ఏం భాష అండి అది? అందువల్ల అవుట్డేటెడ్ థింగ్స్, అది అపొలిటికల్ భాష, అది రాజకీయాలకు అతీతమైంది, అది కుదరదు ప్రజాస్వామ్యంలో. ఆయన ఏం చేస్తాడో, తనకి ఏం అవగాహన ఉందో, తను ఏం చేయబోతున్నాడో ప్రజలకు స్పష్టత చేయాలి, తన కార్యక్రమం స్పష్టం చేయాలి. సంవత్సరాలు ఈ విజయాలు సాధించి ఉన్నారని చెప్తా ఉంది. దాని గురించి మీరు మాట్లాడండి, దానికి బ్యాక్ పేపర్ ఏంటి? స్పష్టంగా లేదు, మీరు భయపడతా ఉన్నారు, మీరు భయపడుతూ ఉన్నారు, మీరు స్పష్టంగా లేరు, మేము స్పష్టంగా ఉన్నాం. ఇంకా ఎటో పోదు కానీ ఒక నిమిషం ఆగండి, ఇద్దరు ఒక నిమిషం ఆగండి. ఇక్కడ చెప్పరండి, రాజకీయాలకు సంబంధం లేని ప్రశ్నలు అయితే చెప్పరు. ఎందుకు అబద్ధాలు చెప్తారు? గుర్తుకొచ్చిన పేపర్ కదా, రాజకీయాలు చెప్పరు, చెప్పుకొచ్చారు. అప్పుడు మీరు మాట్లాడలేదు. మీకు పత్రిక ఉంది, మీకు ఒక పత్రిక ఉంది, మీకు ఒక పత్రిక ఉంది, కొత్త పత్రిక ఎదుర్కొన్నారు. మీకు నాలుగు ఛానల్స్, రెండు పత్రిక మూర్తి గారు ఒక నిమిషం, ఒక్క నిమిషం దయచేసి. వరప్రసాద్ గారు వారికి పత్రిక ఏ ఉన్నాయని మీరు అన్నారు, ఆ పేర్లు చెప్పండి. వారు కూడా మూడో నాలుగు ఛానల్ ఉన్నాయన్నారు, పత్రికలు ఉన్నాయన్నారు. వారు కూడా పేర్లు చెప్తే ప్రజలకు ఒక క్లారిటీ వస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్పండి వరప్రసాద్ గారు. కాదు కాదు, చెప్పండి మూర్తి గారు, వెంకటకృష్ణ గారు, మూర్తి గారు, మేము ఇన్ని ప్రశ్నలు వేసామన్నారు, ఆ ప్రశ్నలు ఎక్కడ వేసారు అంటున్నా. ఒక పత్రికలు వేసారు, అది మీ పత్రికలు వేసుకున్నారు, మేము ఎందుకు సమాధానం చెబుతాం అంటున్నా. రైట్, ఓకే. కాదు మూర్తి గారు, ఓన్లీ పాదయాత్రలు చేయాలన్నా? కాదు, వాళ్ళ పత్రిక ఎక్కువ చదివేది మీరే వరప్రసాద్ గారు, మీ పత్రికలు ఎక్కువ చదివేది వారే. ఇది తెలిసిన విషయం, వాస్తవం అందరికీ తెలిసిన వాస్తవం. ఏమి రాశారో, ఏమి రాశారో తెలియలేదు. మీరు మీరు అనుకుంటున్న పత్రికల్లో ఏమి రాశారో ఎక్కువ ఉత్సుకత చదివేది వారు. మాకు తెలియని విషయాలు కదా, కాదు కదా ఇవన్నీ. ఎనీవే సమయాభావం వల్ల ఒక్క మాట, ఒక్క నిమిషం సార్, దయచేసి రఘునాథ్ బాబు గారు మీరు కూడా ఈ శ్వేత ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ నిమిషం నేను చెప్పేసి క్లోజ్ చేస్తా. క్లోజ్ చేయండి 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 వరప్రసాద్ చేయండి చేయండి. హలో, మీరు వెంకటకృష్ణ గారు? చెప్పండి వరప్రసాద్ గారు, చెప్ప. హలో, ఇప్పుడు ఇవే వాళ్ళ లేవనెత్తాలి సమస్యలు. అసెంబ్లీలు లేవనెత్తవచ్చు, పార్లమెంట్లు లేవనెత్తవచ్చు, వివిధ వేదికలు ఉన్నాయి, వాటిలో లేవనొచ్చు. కేవలం పాదయాత్రలో మీరు మాట్లాడేసి వాటికి సమాధానం చెప్పండి అంటే ఏంటి? అది నాకు అర్థం కాదు. ఉపన్యాసం అది గంట ఉపన్యాసం, అనేక విషయాలు ప్రస్తావించారు, మేము కూర్చొని చెప్తాము సమాధానాలు. ప్రజా ఉద్యమం చేయండి, ప్రజా ఉద్యమం చేయండి, ప్రజలు సమీకరించండి, ప్రజలు సమీకరించండి, ఉద్యమాలు చేయండి. మరి అందుకే వాళ్ళు ఆగట్లేదు. ఒక నిమిషం సార్ ప్లీజ్. రఘునాథ్ గారు, మీరు కూడా శ్వేతపత్రాల విషయంలో మీ కామెంట్స్ కూడా, మీ పార్టీ నుంచి కూడా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. కానీ ఇవాళ ఉద్యోగ కల్పనలో ఆంధ్రప్రదేశ్ టాప్ అని చెప్పి ఒక సంస్థ, బహుశా కేంద్ర ప్రభుత్వ సంస్థ అనుకుంటా, నాకు అవగాహన లేదు, అలాంటి ఇది వచ్చింది. ఏపీ టాప్లో ఉంది, నగరాల్లోనేమో బెంగళూరు టాప్లో ఉంది విడివిడిగా చూసినప్పుడు. కానీ ఉద్యోగ కల్పనలో ఇది వచ్చింది అనేది ఇప్పుడు వచ్చింది. సో దీన్ని బట్టి చూస్తే మీరెందుకు శ్వేతపత్రాలను మీరు కూడా అంటే కొంచెం కొంచెం హేళనగా మాట్లాడారు నిన్న, కొంచెం హేళనగా విమర్శించారు. ఒకటండి, ఈ ఒక విషయం వాస్తవం. ఈ 58 సంవత్సరాల్లో మన రాష్ట్రానికి, విభజించబడిన రాష్ట్రానికి 90,000 కోట్లు అప్పు వస్తే, ఈ 4.5 సంవత్సరం 5 ఏళ్ళు వేసుకోండి, ఈ 5 సంవత్సరాల్లో 140,000 కోట్లు అడిషనల్ అప్పు చేశారు. అంటే 58 ఏళ్ళ కన్నా 1.5 టైమ్స్ చేశారు. ఇది వాస్తవం. సరే చేశారు. కాంక్రీట్గా ఏమైనా జరిగినాయి అంటే పోలవరం కాంక్రీట్గా జరుగుతుంది, కేంద్రం ఇస్తున్నటువంటి నిధులు. ఇందాక ఇప్పుడు మరి ఇక్కడ 40,000 కోట్లు పనులు జరుగుతున్నాయంటే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దానిలో ఖర్చు పెట్టింది లేదు. ఎందుకంటే సిఆర్డీఏ అప్పు అన్న తెచ్చుకుంటుంది, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు అన్నీ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అక్కడ 40,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. కానీ ఖర్చు పెట్టింది ఎంత? 40,000 పెట్టలేదే, 20,000 కోట్లు పెట్టలేదే. ఉండండి, ఉన్నాయి. ఎస్ అండి, ఏమీ లేదు, అన్ని పప్పు బెల్లాలు.
అన్ని దుబారాలు, అన్ని విలాసాలు, అన్ని జలసాలు. ఇక్కడి నుంచి 10 కిలోమీటర్ల యూనివర్సిటీ శంకుస్థాపనకు వెళ్ళాలంటే హెలికాప్టరు, ఇది అమరావతి నుంచి. అమరావతి నుంచి అనంతపూర్ వెళ్ళాలంటే గన్వరానికి హెలికాప్టరు, గన్వర్ నుంచి పుట్టుపర్తికి స్పెషల్ ఫ్లైటు, పుట్టుపర్తి నుంచి అనంతపూర్కి హెలికాప్టరు. ఇది మన రాజవెడల్లి రవితేజంగా అన్ని దుబారాలు, విలాసాలు. కాబట్టి ఎంత అప్పు అయింది, మా చిన్నప్పుడు అనుకునేవాళ్ళు అప్పు పుట్టాలంటే ఓ మంచి కారు, ఓ మంచి బట్టలు వేస్తూ తిరగాల అని. ఆ రకంగా వేస్తూ తిరిగి అప్పులు కుంపడు, 10 లక్షల రూపాయలు కోట్ వేసుకున్నారు వాళ్ళు, అప్పులు కుంపడు చేశారు. రైట్. ఇప్పుడు అసెంబ్లీనే బహిష్కరించి పలాయనవాదం పాటించినటువంటి జగన్ పార్టీకి శ్వేతపత్రాల మీద మాట్లాడితే దానికి విలువ లేదు. ఎందుకంటే అసెంబ్లీనే బహిష్కరించిన వాళ్ళకు వాళ్ళకి ఇన్ని మాటలు మాట్లాడే అర్హత లేదు, నంబర్ వన్. రెండవది వచ్చేసి అసెంబ్లీలో రెండవది 2004లో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు, 2004లో మేము అప్పటికి అధికారం లేని 10 ఏళ్ళు, కానీ మాకు 186 సీట్లు వస్తే 2009లో 156 సీట్లు వచ్చాయి, తగ్గాయి. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి వచ్చేసి ఏదో అని చెప్పేసి. మనం రాజశేఖర రెడ్డి మావాడే, కాంగ్రెస్ మావాడే, అయినప్పటికీ ప్రజారాజ్యం లేకపోతే పరిస్థితి ఏంటంటే అదే 180 150కి వచ్చాయి. మూడవది వచ్చేసి ఇది గ్లాస్, సుఖానికి నీళ్ళు ఉన్నాయి, సుఖానికి ఖాళీగా ఉంది. కాబట్టి ఏ విధంగా చెప్పొచ్చు, నీళ్ళున్నాయని చెప్పొచ్చు, సుఖం ఖాళీని చెప్పొచ్చు. కాబట్టి ఈ శ్వేతపత్రాలు వచ్చేసి న్యాచురల్గా ఏ పార్టీకైనా ఏ ప్రభుత్వానికైనా కొన్ని మెరిట్స్ ఉంటాయి, కొన్ని డిమెరిట్స్ ఉంటాయి. మెరిట్స్ వాళ్ళు చెప్పుకుంటారు. ఇంకా మేము కూడా వచ్చేసి టీడీపీ మీద మేము కూడా చార్జ్షీట్ వేసాం, మాది కరెక్టే, వాళ్ళది కరెక్టే, వాళ్ళు కూడా చెప్పేది కరెక్టే. దీంట్లో వచ్చేసి ఇప్పుడు రైతు రుణమాఫీ ఉంది, మేమేం చెప్పాము 87,612 కోట్లు ఇవ్వాలా, కానీ మీరు 24,000 కోట్లే, 24,000 కోట్లది మీది కరెక్టే, 87,612 మాది కరెక్టే, మాది కరెక్టే. కాబట్టి ఇక్కడ ఓవరాల్గా ఇది శ్వేతపత్రమైనా ఏ పత్రమైనా, ఫస్ట్ శ్వేతపత్రం వచ్చేసేమి కేంద్రం ఎంత ఇవ్వాలి, ఎంత ఇచ్చింది, అది కరెక్టే కదా. మరి బీజేపీలో వచ్చేసి దానికి ఆన్సర్ చెప్పాలి కదా. నిన్నంటే సుపరిపాలన, సుపరిపాలనకు వచ్చేసి మెరిట్స్ డిమిట్స్ రెండు కొట్టచ్చు. ఫస్ట్ శ్వేతపత్రం ఏమి, కేంద్రం ఏమి ఇవ్వాలి, ఏమి ఇచ్చింది, అది కరెక్ట్ గానే అందరూ అందరూ అప్రిషియేట్ చేయాల్సిందే కదా, అందరూ డిమాండ్ చేయాల్సిందే చేయాలి కదా. రైట్. ఎనీవే శ్రీధర్ గారు బ్రీఫ్ గా ప్లీజ్, బ్రీఫ్ గా 30 సెకండ్స్ ప్లీజ్. ఏదైతే వైట్ పేపర్ రిలీజ్ చేశారో వెల్కమ్ చేస్తున్నాం, కానీ వైట్ పేపర్ ఉట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఏమి రావాలి ఆంధ్రప్రదేశ్ కన్నా ఒకటే కాకుండా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన తెచ్చిన అప్పులు కానీ తెచ్చిన డబ్బులు కానీ ఏ విధంగా ఖర్చు పెట్టారో అన్నది కూడా చెప్తే బాగుండేది. ఆయన చేసే ఖర్చులు కానీ, ఆయన చేసే ఇన్వెస్ట్మెంట్స్ కానీ, చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా దాని మీద ఏ విధంగా జరుగుతున్నాయో చెప్తే బాగుండేది. ఉట్టి శ్వేతపత్రం అన్నది ఉట్టి బీజేపీని సెంట్రల్ గవర్నమెంట్ నిలదీయడమే కాదు, తన సొంత గవర్నమెంట్ కూడా అకౌంటబిలిటీ ఉండాలని. అపోజిషన్ వాళ్ళనేమో మీరు అది చేయలేదు ఇది చేయలేదు అంటున్న చంద్రబాబు నాయుడు గారు, వారు ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయలేదు అని కూడా చెప్తే బాగుంటుంది. ప్రధానంగా వైట్ పేపర్ అన్న తర్వాత ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించుకుంటున్నదంటే, నిన్న కాక మొన్న 1,15,00,000 ఒక డాక్యుమెంట్, ఇది 1,15,00,000 ఒక ప్రైవేట్ స్కూల్కి వేవర్ చేయడం జరిగింది, ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్. ఇలాంటివి ప్రజలకు తెలియాలి కదా, ఏ బేసిస్లో ఒక ప్రైవేట్ సంస్థకి 1,00,000 పైన పైచిలకు వేవ్ చేశారు ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్ అనేది చెప్పాలి కదా, ఏం రీజన్స్ ఉన్నాయి. యూనివర్సిటీ పర్మిషన్స్ ఇచ్చారు, ఒక తెలిసి తెలియని యూనివర్సిటీకి 2,700 కోట్లు ఖర్చు ఇన్వెస్ట్మెంట్ చేస్తుందంట, అది చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఆ కాగితంకి ఆ కాలేజ్కి ఆ యూనివర్సిటీకి పర్మిషన్ ఇచ్చారు. అది ఇవన్నీ సత్యదూరం మాటలు కదా. అండ్ అటుప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళ టేబుల్ మీద ఉన్న కాగితాలే, మాకు ఎలా తెలుస్తుంది జనసేన కంటే, టేబుల్ మీద ఉన్న కాగితాలు తెప్పించుకుంటేనే మేము నిలదీయగలం. 2,700 కోట్లు అంట తెలుగుదేశం మెంబర్ ఇన్వెస్ట్ చేస్తాడంట ఆంధ్రప్రదేశ్కి. నిజంగా అది ఇన్వెస్ట్ చేసేటట్టు అయితే ఈ పాటికి 10 ఛానల్లో చెప్పేవారు కదా. అంటే ఇన్వెస్ట్మెంట్ నిజం కాదు అన్నది చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుసు, కానీ పర్మిషన్ అది ఇన్వెస్ట్ చేస్తారని చెప్పి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి వ్యవహారాలు కూడా బయటపెట్టాలి. ప్రజలు కోరుకుంటే అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ కావాలి, పొలిటికల్ అకౌంటబిలిటీ, గవర్నెన్స్ కూడా క్లారిటీగా క్లియర్ గా ఉండాలి. ప్రభుత్వాల నుంచి ప్రజలు జవాబుదారీతనాన్ని కోరుకుంటారు. ఎన్నికలకు వెళ్ళబోతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిందేంటి, వచ్చిందేంటి అనేటువంటి గణాంకాలని శ్వేతపత్రం రూపంలో బహిర్గతం చేయడం జరిగింది. అది ఒక సానుకూలమైనటువంటి అంశం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా విభజన చట్టం అమలులో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సహకరించింది లేదా నిధులు కేటాయించింది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంకి తెలియజేయడం ద్వారా ఒక
పోలిక చేసుకోవడానికి, సరిచూసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వం రకరకాల గణాంకాలు చెబుతుంటారు. లోక్సభలో, రాజ్యసభలో మంత్రులు ఒక గణాంకాలు చెబుతుంటారు. లోక్సభలో, చట్టసభల్లో చెప్పే వాటికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభలో చెప్పిన వాటికి, లేదా ఇవాళ శ్వేతపత్రంలో ప్రస్తావించిన గణాంకాలకు పెద్ద వ్యత్యాసం లేదు. 90,000 కోట్ల పైచిలుకు రావాల్సి ఉన్నది, ఇంకా అన్యాయం జరిగింది. వచ్చింది 13,000-14,000 కోట్లు మాత్రమే. ఎక్కడెక్కడ ఎంత వచ్చింది అనేటువంటి వాస్తవాలు వెల్లడించడం జరిగింది. వాటికి భిన్నమైనటువంటి పరిస్థితుల్లో ఏమైనా కేంద్ర సహాయం చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం ద్వారా ప్రజలకు తెలియజేస్తే ప్రజలు విజ్ఞతగా ఆలోచించి నిర్ణయం చేసుకోవడానికి మొదటి శ్వేతపత్రంలో లేదా తర్వాత వచ్చిన శ్వేతపత్రం, ఇక ముందు రాబోయే శ్వేతపత్రాల్లో కూడా నిజాలున్నాయా, అబద్ధాలున్నాయా, లేకపోతే హాఫ్ ఎంటీ హాఫ్ ఫుల్ ఇట్లాంటి ఏమైనా ఉండొచ్చు, అబద్ధాలు ఉండొచ్చు, నిజాలు ఉండొచ్చు, అభూత కల్పనలు ఉండొచ్చు, లేదా రావాల్సిన దాన్ని వాస్తవంగా కూడా కొన్ని చెప్పు ఉండవచ్చు. కానీ శ్వేతపత్రం ద్వారా ఒక చర్చకు అవకాశం వచ్చింది. జరుగుతున్నదేంటి, జరిగిందేంటి, టీడీపీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులేంటి, ఒప్పులేంటి, కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పులేంటి, ఒప్పులేంటని ఇక్కడ మనలాంటి డిబేట్స్లో కానీ జనంలో కానీ చర్చకైతే ఒక అవకాశం వచ్చింది. అసలు శ్వేతపత్రం ఇవ్వడమే తప్పని అనడం ఏ లాజిక్కి అందడం లేదు. శ్వేతపత్రం వచ్చినప్పుడు దాని మీద పిన్ పాయింటెడ్గా ఎవ్రీ, ఇప్పుడు శ్రీధర్ చెప్పారు ఒక యూనివర్సిటీ నామ్కేవాస యూనివర్సిటీకి ఎలా ఇస్తారు అని, అలాంటి అంశాలు చాలా వస్తాయి మనకి, అందులోంచి లాక్కోవచ్చు. లాక్కుని చర్చిస్తే డెఫినెట్గా రిజల్ట్స్ ఉంటాయి. కానీ పూర్తిగా ఏది చేసినా తప్పు అని మాట్లాడుకుంటూ పోతే ఇంక ఏమి చేయడానికి ఏమి ఉండదు. కాబట్టి శ్వేతపత్రం అనేది చర్చించుకోవడానికి, ప్రజలు అవగాహన చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోవడానికైనా, ప్రభుత్వాన్ని ప్రశంసించడానికైనా, దేనికైనా ఒక మంచి అవకాశం. చూద్దాం ఎవరి యాంగిల్లో వాళ్ళు తీసుకుంటారు. వరప్రసాద్ గారు, శ్రీధర్ గారు అండ్ లక్ష్మణ్ గారు అండ్ మూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రెడ్డి గారు అండ్ రఘునాథ్ బాబు గారు, థ్యాంక్ యూ సార్. సారీ టైం ఇప్పటికే చాలా అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం.